హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు జిఎన్ఎల్ బిగ్ బాస్ హౌస్లో టాస్క్ ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం ఏ ఉన్న ఉన్నా హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది నిజానికి ఇది హౌస్ మేట్స్ అందరికీ తెలుసు అయితే ఐస్ టాస్క్ లో మాత్రం శ్రీరామచంద్ర ఇంకా సిరిలు సన్ని అగ్రెసివ్ గా ఆడటం వల్ల ఐస్లో నుంచి కాలని బయటకు తీయలేదు దీంతో వాళ్ళిద్దరూ చాలా సఫర్ అయ్యారు పింకి అయితే కొద్దిగా గోరువెచ్చని నీళ్లను పోసేసరికి శ్రీరామ్కి ఇంకా స్కిన్ డ్యామేజ్ అయిపోయింది వాళ్ళు అలాగే లాస్ట్ వీక్ వరకు హౌస్లో ఉండి ఫినాలే వరకు వచ్చారు ముఖ్యంగా శ్రీరామ్ ఇంకా సిరి ఇద్దరు కూడా చాలా బాధని అనుభవించారు ఫినాలే అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక వాళ్ళని కాలని స్పెషల్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో ఇప్పుడు చూపిస్తున్నారు దీంతో వాళ్ళని చూస్తున్న ఫ్యాన్స్ తెగ పోస్టులు పెట్టేస్తున్నారు శ్రీరామచంద్ర సిరి పాదాలను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు పాదాల చర్మం ఊడిపోయి కాళ్లు ఎరపెక్కాయి ఇంత బాధను భరించి బయటకు మాత్రం ఎలా నవ్వుతూ ఉన్నారని నెరిజన్లు హాట్సాఫ్ చెప్తున్నారు నిజానికి టికెట్ టు ఫినాలి టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన ఐస్ టాస్క్ వారి అనారోగ్యానికి కారణమైంది ఎక్కువసేపు ఐస్ వాటర్ లో ఉండటం వల్ల సిరికాళ్లు చెడిపోయి నడవలేని స్థితికి చేరుకుంది మంచి చేయాలన్న ఉద్దేశంతో ప్రియాంక శ్రీరామ్ పాదాలకు వేడి నీళ్లు పోసి బాం రాయడంతో అతడు మంచానికే పరిమితమయ్యాడు వీళ్లు నడవలేకపోతున్నారని చూపించారే కాని పాదాలకు బొబ్బెలు వచ్చిన దృశ్యాలను మాత్రం బిగ్ బాస్ ఎక్కడా చూపించలేదు వీక్షకులకు కనిపించనివ్వలేదు దీంతో నెటిజన్లు ఫ్యాన్స్ అందరూ కూడా బిగ్ బాస్ టీమ్ ను దుమ్మెత్తిపోస్తున్నారు శ్రీరామ్ సిరి పాదాలకు బొబ్బెలు వచ్చి చర్మ మూడిపోయిన విషయాన్ని ఎందుకు వెల్లడించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టాస్క్ల పేరుతో కంటెస్టెంట్లను మరి ఇంతలా హింసించాలా అని విమర్శిస్తున్నారు సిరీస్ శ్రీరామ్ల పరిస్థితిని తలుచుకొని విచారం వ్యక్తం చేస్తున్నారు వీరి బాధను కళ్లకు కట్టించినట్లు చూపించి ఉంటే సానుభూతి ఓట్లైనా పడేవి కదా అని మరికొందరు నెటిజన్లు వేరే లెవెల్లో కామెంట్లు చేస్తున్నారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ స్కిన్ స్పెషలిస్ట్లను సంప్రదించినట్టుగా తెలుస్తోంది మరోవైపు షన్ముఖ్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాడు మొత్తానికి Please subscribe to GNN. Enjoy.